ఇంతవరకు పాలించిన నాయకులు పాలిస్తున్న నాయకులు ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు దండి చెప్తారని అది చేస్తా ఇది చేస్తా అక్కడ అది ఏర్పాటు చేస్తా ఇక్కడ మీ సమస్యలు తీర్చేస్తానని చెప్తుంటారు. దానికి భిన్నమేం కాదు కదా, పీవీపీ గారు వారు చెప్తున్నదే వారు చెప్పితే వాళ్ళు చేసింది ఏమి లేదు, ఇక ఈయన కొత్తగా వచ్చి చేసేది ఏముంది అని అంటున్న వారి పర్సంటేజ్ కూడా ఉంది ఓటర్లలో, ఎక్కువ మంది ఉంటారు. మరి అలాంటి ఆలోచన చేసే వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? అసలు వారి క్వశ్చన్ నేను ఆన్సర్ ఏమని చెప్తున్నానంటే, అందరినీ చెప్పేది ఒకటే, యూ జడ్జ్ ఎ పర్సన్ బై దర్ డీడ్స్ నాట్ వర్డ్స్, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పట్లా, పెద్ద పెద్ద విజన్స్ చెప్పట్లా, నేను న్యూయార్క్ సింగపూర్ చేస్తాను అంతకన్నా చెప్పట్లా. ప్రజల రిక్వైర్మెంట్స్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వచ్చి సొల్యూషన్స్ ఇస్తామని చెప్తున్నాం. సో నెంబర్ వన్, ఆకాశ హర్మ్యాలు నిర్మించట్లేదు. ఆ తర్వాత ఇక్కడున్న ప్రజలందరికీ గత 20 సంవత్సరాలకు ఒక పీవీపీ అన్నతను, ఇన్ని వందల మంది నా స్నేహితులకు ఉద్యోగాలు ఇప్పించాం, ఎన్ని వేల మందికి హెల్ప్ చేసామని తెలుసు, ఫైనాన్షియల్గా, పర్సనల్గా, చారిటీ వైజ్, ఒక కామన్ మ్యాన్గా గత 20 సంవత్సరాలకు ఏం చేసామని తెలుసు. ప్రజల విజ్ఞతకి వదిలేస్తాను. సినికల్ పీపుల్ ఎప్పుడూ ఉంటారు, బికాజ్ ఆఫ్ పొలిటికల్ కలర్ ఉన్నవాళ్ళు డిస్పాషనెట్గా ఆలోచించలేరు. మా పార్టీ మీద అభిమానం ఉన్నారు పీవీపీ గొప్ప అనుకుంటారు, వేరే పార్టీ అభిమానులు అందరూ పీవీపీ గురించి క్రిటిసైజ్ చేస్తారు. అది హ్యూమన్ బిహేవియర్, లాట్ మోర్ మెచ్యూర్. ఇవన్నీ చాలా ఇవాల్వ్ అవ్వని ఇండివిజువల్స్ మాట్లాడే విషయాలు చాలా, మనం అన్ని ఐఎమ్ ఓవర్ దట్. ఈ క్రిటిసిజం లేని ఎఫెక్ట్ అవ్వను అసలు. ఓకే, ఇద్దరు ఉన్నారు కదా, వారు ప్రజలు జడ్జ్ చేసుకోవాలి ఎవరు ఏంటి అని జడ్జ్ చేసుకోవాలంటాం కదా. జడ్జ్ చేసుకోవాలకు ప్రజలు మిమ్మల్నే నిర్ణయిస్తారు అని అనుకోవడానికి మీ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి? అసలుకి కేసులేనికన్నా నాకు ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉందని మీరు అనుకోవడానికి మీ దగ్గర ఉన్న అసలు ఏంటి? నెంబర్ వన్, వాట్ ఈస్ ఎ పార్లమెంటేరియన్ డూ? పార్లమెంటేరియన్ ఈజ్ నాట్ సంబడీ హూ విల్ అటెండ్ టు ఎ లోకల్ పబ్లిక్ అపీల్. మన మన హైరార్కీలో సిటీలో రూరల్లో కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు. లోకల్ ఇష్యూస్కి ఎక్కడికక్కడ గ్రామాల్లో సర్పంచులు ఉంటారు, ఎంటీపీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. మనం వెళ్ళిపోయి సినిమా హీరోలాగా ఒకే ఒక్కడ అర్జున్లో లాగా వెళ్ళిపోయి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫోన్లు సాల్వ్ చేయం. ఒక పార్లమెంటేరియన్ అతను ఫెడరల్ గవర్నమెంట్లో లా మేకింగ్ ప్రాసెస్లో యాక్టివ్గా పాల్గొనాలి. యూ హ్యావ్ టు డిబేట్, డిస్కస్ అండ్ డెలిబరేట్, రైజ్ ద ఇష్యూస్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద పార్లమెంట్. వాట్ ఇస్ ద ఫస్ట్ స్కిల్ సెట్ ఫర్ ఎ పార్లమెంటేరియన్? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. యువర్ ఎఫికసీ, యువర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ సెట్, పీరియడ్. నెంబర్ టూ, ఎర్నింగ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ ఫ్రటర్నిటీ. వై విల్ ద రెస్పెక్ట్ యూ? బేస్డ్ ఆన్ యువర్ ట్రాక్ రికార్డ్, యువర్ అచీవ్మెంట్, యువర్ ఎక్సలెన్స్ అండ్ అబౌవ్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్. దేవుడు దేవల్ల ప్రాబ్లమ్, ఐమ్ ద ఓన్లీ పార్లమెంటేరియన్ హూ హ్యాస్ ప్రజెన్స్. ఐఎమ్ అన్ ఆంటర్ప్రినర్, ఐ అండర్స్టాండ్ కార్పొరేట్ వరల్డ్ ఇంటిమేట్లీ వెల్. దెర్ ఇస్ నో కార్పొరేట్ టైటన్ ఫ్రమ్ దిస్ సిటీ ఇన్ ద లాస్ట్ 100 ఇయర్స్ హూ హెస్ బిన్ ఇన్ ద కారిడర్స్ ఇన్ బాంబే అండ్ ఢిల్లీ. నెంబర్ త్రీ, పొలిటికల్ ఇన్సైట్స్ ఉండాలి. నెంబర్ ఫోర్, ఐఎమ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్, ఐఎమ్ ఇన్ టు స్పోర్ట్స్. ఇవన్నీ నాకు దేవుడు దేవుడి అవకాశం ఎక్స్పోజర్ వచ్చింది. దాని వలన దే రెస్పెక్ట్ ఐ విల్ బి ఏబుల్ టు ఎర్న్ వెన్ ఐ వాక్ అండ్ కమ్యూనికేట్ టు ఎ పర్సన్ ఈజ్ ఆఫ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. వాట్ యూ వాంట్? మీ రిప్రజెంటేటివ్ మీ ఇక్కడున్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ హై అచీవర్స్, నాకు చెప్పాను కదా, వాళ్ళు వాళ్ళ పార్లమెంటరీని చూస్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి. యువర్ కాండక్ట్ ఆర్ యువర్ కమ్యూనికేషన్ ఆర్ యువర్ క్యారెక్టర్ ఇన్స్పైరింగ్గా ఉండాలి వాళ్ళకి. అబ్దుల్ కలాం గారు అనేది పిలిపించినట్టు గతం లేదు, అబ్దుల్ కలాం గారు కూడా మీరు కలిసినట్టున్నారు? అది వారు, నేను 18 ఇయర్స్ అగో ఐ హ్యాడ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ అండి. వారు ఒక అవార్డు తీసుకోవడానికి విజయవాడ వచ్చారు. ఓకే, ఐ హ్యాడ్ ఎ గుడ్ డిన్నర్ విత్ హిమ్. ఓకే, వారితో మాట్లాడినప్పుడు ఇదే, అప్పుడు నేను అప్పుడు యుఎస్లో ఉండేవాడిని. ఓకే, వారిని కలిసాను, సుధానారాయణమూర్తి గారిని కలిసాను, చాలామంది లెజెండ్స్ని కలిసాను. 20 ఏళ్ల క్రితం వెంకటనాయుడు గారు మా కాలేజ్ ఓపెన్ చేశారు. వాళ్ళందరితో కలవటం వేరు, ఇంటిమేట్గా టైం స్పెండ్ చేయటం వేరు. స్పెండ్ చేసినప్పుడు వారు చెప్పింది ఇదే, ఇగ్నైటింగ్ మైండ్స్ ఇస్ హిస్ ఫేవరెట్ సబ్జెక్ట్, యంగ్ పీపుల్, హై అచీవర్స్ షుడ్ కమ్ ఇన్ టు పబ్లిక్ ఆఫీస్. దట్ వాస్ హిస్ థీమ్. ఓకే, ఇప్పుడు అర్థం కానిది ఒకటి, తెలుగుదేశం పార్టీ వారికి సినీ రంగంలో కాస్త తక్కువ పరిచయాలు ఉన్నా కూడా, అంటే ఉన్న బాలకృష్ణ వాళ్ళు అన్నా కూడా, మీకు నేరుగా ఒక ప్రొడ్యూసర్గా ఒక పీవీపీ మూవీస్గా మీకు ఒక నేరుగా పరిచయాలు ఉన్న ప్రతి ఒక్కరితో కూడా, అంటే మీరు ఇంతవరకు ఏంది ఏ సినీ తాలూకు రవితేజ గారితో బల్బు సినిమా తీశారు, ఇక అనుష్క శెట్టి, అట్లా ప్రతి ఒక్కరితో మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. మీరు ఎవరిని కూడా ప్రచారంలోకి తీసుకురావట్లేదు, వాళ్ళేమో అందరినీ సినీ తారలందరూ కూడా ప్రచారంలోకి దింపేస్తున్నారు. ఏంటి పీవీపీ గారికి ఉన్న కాన్ఫిడెన్స్? అసలు వాళ్ళందరినీ దింపచ్చు కదా, కొద్దిగా అట్రాక్ట్ చేయొచ్చు కదా అనుకుంటున్నారు? అంటే నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటేనండి, మనం గెలిస్తే మనం దమ్ము మీద మనం గెలవాలి. టుమారో ఐ డోంట్ వాంట్ బి ఆబ్లిగేటెడ్ టు ఎనీబడీ. నా ఆబ్లిగేషన్ వల్ల నా పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది. మై ఆబ్లిగేషన్ ఇస్ టు మై పార్టీ అండ్ మై పార్టీ లీడర్.
ప్రజలు ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా మూడు రీజన్స్. ఒకటి, వాళ్ళ పర్సనల్ స్పేస్ మనం చేయకూడదు, ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. రెండు, ఐ డోంట్ వాంట్ టు బి ఆబ్లిగేటెడ్. ప్రజలు మిమ్మల్నిగా చూసి, మిమ్మల్ని మీరుగా చూసి గెలిపించాలి అనుకుంటారు, అప్పుడైతేనే మీరు కూడా బాగా చేయాలి. నాకు హై ఉంటుంది, నా దమ్ముని చూసి గెలిపించాలంటారు. ఎన్ని కిలోలు ఉంది ఏంటి దమ్ము? మా నాయకుడి దగ్గరే ఉంది ఆ దమ్ము అంతా. 9 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు అంతా, రైట్? నా ఎబిలిటీస్ పీపుల్ విల్ జడ్జ్. 5 ఇయర్స్ తర్వాత ఐ మైట్ బి ఏబుల్ టు సిట్ విత్ యు నాగరాజ్ గారు, ఇన్ని చేద్దాం అనుకున్నాను, ఇంతకన్నా బాగా చేశాను, లేకపోతే ఇంతే చేయగలిగాను. అది పీపుల్ అందరూ మనల్ని నమ్మి అవకాశం ఇస్తే దేవుడి దయవల్ల నేను చాలా గ్రౌండెడ్గా ఉంటాను, గొప్పలు చెప్పను. ఒకటైతే కారాఖండిగా చెప్పగలను, May 23 ద హోల్ కంట్రీ విల్ బి అస్టౌండెడ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీరేమో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాను, నేను చేయనండి పీవీపీ అని నేను నేను అది అమ్మవారి దయ. ఓకే, ప్రజలు డిసైడ్ చేయాలి, దే హ్యావ్ టు చూజ్. ఎప్పుడు నేను వాడుతుంటే ప్రజాసేవ అంటే ప్రజలతో సేవ చేయించుకోవడం కాదు, ప్రజలకు సేవ చేయటం. ఓకే, వాళ్ళు చూజ్ చేసుకోవాలి. నేను ఎక్కడికెళ్ళినా చెప్తున్నాను అండి, మీరు షర్ట్ కొన్నా చీర కొన్నా గంట స్పెండ్ చేస్తారు, మీ నెక్స్ట్ 5 ఇయర్స్ ఆఫ్ యర్ లైఫ్, 5 ఇయర్స్ లైఫ్ జీవితంలో చాలా పెద్ద టైం అండి. మీ బిడ్డ స్కూల్లో బిడ్డ కాలేజ్ నుంచి బయటకు వస్తాడు, 5 ఏళ్ళు మీరు ఒకళ్ళకి అవకాశం ఇస్తున్నారంటే ఆచి తూచి 5 నిమిషాలు ఆలోచించి ఓటు వేయండి. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే ఢిల్లీ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయాలి, ఓకే అది. అయితే ఇక్కడ మిమ్మల్ని గెలిపించిన ప్రజల మధ్యలో ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ రోజు? ఆ రోజు మీ సాక్షిగా నేను గెలిచాను అని ప్రమాణం చేస్తూ ఏదన్నా రాజకీయంగా మీరు ముందుకు పోయే అవకాశం ఉందంటారా? అంటే సినిమా ఫక్కీలో నేను ప్రమాణాలు చేయను, హామీలు ఇవ్వను, కానీ ఎక్కడికక్కడ లోకల్ ఇష్యూస్లో మాత్రం ఐ టేక్ మై వర్డ్ వెరీ వెరీ సీరియస్లీ అండి. లైఫ్లో నాకు ఒకటి ఉందండి, నేను కమిట్మెంట్ ఎవరికి ఇవ్వను, ఇస్తే వెనక్కి వెళ్ళను. ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్, మా ఇంట్లో మా పిల్లలకు తెలుసు రూల్ నెంబర్ 1 ఇంట్లో ఏంటంటే, యూ మేక్ ఎ ప్రామిస్ యూ లివ్ అండ్ డై బై ఇట్. ఈ ఇన్ఫ్లెక్సిబుల్ నేచర్, ఈ ఇన్ఫ్లెక్సిబుల్ నేచర్ హెస్ బీన్ మై స్ట్రెంగ్త్, హెస్ బీన్ మై వీక్నెస్ ఆల్సో. చాలా ఇబ్బందులు పడ్డా దాని మూలాన, అయింది లైఫ్. బట్ ఇన్ ద లాంగ్ హాల్ ద ట్రూ ప్రిన్సిపల్స్, ద రోడ్ టు సక్సెస్ ఇస్ స్ట్రైట్, ఇస్ వెరీ స్ట్రైట్. You don't have to tap dance. You might have some bumps on the way. Okay. I recall Sophia Loren anukunta, there is, she made a very, very nice statement. There might be some bumps and bends, but it's not the end of the road. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDreamMedia. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.